కిడ్నీ రాకెట్ కేసులో ఈరోజు మనం ఒక ముఖ్య ముద్దాయిని అరెస్ట్ చేయడం జరిగిందండి. అతని పేరు వెంకట్, సన్ ఆఫ్ కృష్ణ భాస్కర్, వయసు 41 సంవత్సరాలు, తరగతూరు విలేజ్, గూడూరు మండలం, కృష్ణా జిల్లా. కానీ అతను ఇప్పుడు విఎన్పురం కాలనీ, గన్నవరం, విజయవాడలో ఉంటున్నాడు. ఇతను ఈ 5 మంది ముద్దాయిల్లో, మనం కేసు కట్టిన 5 మంది ముద్దాయిల్లో ఏటు ఇతను. ఇతని పాత్ర ఏంటంటే, ఇద్దరు పార్టీలు అంటే డోనార్ రెసిపియెంట్ మధ్యలో ఒక మధ్యవర్తిత్వాన్ని చేసి వాళ్ళ మధ్యలో ఏ అంటే లీగల్ డాక్యుమెంట్స్ ఏవే అవసరమో అవన్నీ సమకూర్చి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్కి ఒక ఎన్కరేజ్మెంట్ లాగా ఇతను చేయడం జరిగింది ఈ కేసులో. ఇతను ఇంతకుముందు కూడా భాష అనే వ్యక్తి దగ్గర, అంటే ఈ కేసులోనే ఏవన్ ముద్దాయి అయిన భాష యొక్క కిడ్నీకి, కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్కి ఇతను సహాయం అందింది. ఇతను ఆ కేసులో కూడా ఇతను లీగల్ డాక్యుమెంట్స్ అంటే డాక్యుమెంట్స్ తయారు చేయడం జరిగింది, ట్రాన్స్ప్లాంటేషన్ ఆపరేషన్కి అవసరమైన డాక్యుమెంట్స్. సో ఈ కేసులో కూడా అతను అదే చేశాడు. మరియు బోత్ పార్టీస్ మధ్యన మధ్యవర్తిత్వం చేసి వాళ్ళిద్దరికి ఎంత అమౌంట్ రావాలి, ఇతను కమిషన్ తీసుకోవడం కూడా జరిగింది. ఈ కేసులో కీలక మలుపు ఏంటంటే, ఈ ఏటు ముద్దాయే వెరీ వెరీ ఇంపార్టెంట్ ముద్దాయి. మనకి ఇంకా A4 A5 ముద్దాయిల యొక్క అరెస్ట్ పెండింగ్ ఉంది. ప్లస్ A4 A5 యొక్క పాత్ర కూడా ఇంకా ఎంతవరకు ఉందనేది కూడా మనం క్లీన్గా వెరిఫై చేయాల్సింది. క్రైమ్ నంబర్ 184/2024 కింద మనం నగరం పాలెంలో కట్టిన ఈ కేసులో ఇప్పటి వరకు 3 ముద్దాయిల్ని మనం ఈరోజుతో అరెస్ట్ చేయడం జరిగిందండి. థ్యాంక్ యూ.